మనకి ఆత్మీయ అతిథులు ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని భగవాన్ యొక్క దివ్య కృప అనుగ్రహంతో మరి మన సత్యసాయి సేవ సమితి చేసినటువంటి కార్యక్రమాన్ని వారు చూసి చాలా అంటే ఇన్స్పైర్ అయ్యారంటే ఇంత బాగా చేస్తున్నారు కార్యక్రమాలు అని చెప్పేసి మన తరఫున మేము కూడా వీళ్ళకి చేయత అందించాలి, ప్రత్యక్షంగా కానీ మరి పరోక్షంగా కానీ మేము కూడా మీ వెంట నడుస్తామని చెప్పేసి ఒక ఇద్దరు ప్రముఖులు మన జైత్యాలు ఉన్నటువంటి వారు, మొదటగా శ్రీ డాక్టర్ రాజేశ్వరరావు గారు, వారి యొక్క భార్య గారు కూడా అన్నశ్రీ గారితో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే శ్రీ ముదిగట్టి నరసింహారెడ్డి పుష్పలత గారు, మరి ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మికవేత్త అండ్ సామాజికవేత్త అయినటువంటి వారు కూడా ఇవాళ వారి భార్య సమేతంగా ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. వారు కూడా మన మధ్య తరఫున ఈ రోజుకి ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నాము. వారిద్దరిని మరి స్టేజ్ నుంచి పిలిచి ఎందుకంటే ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే మొదటగా మన డాక్టర్ రాజేశ్వరరావు గారు మరి మొన్న ఒక బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆంజనేయంలో ఒక పిల్లలు 56 మంది ఉంటే సారీ స్వెటర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారు పిల్లలందరికీ చలికి ఆదుపడుతున్నారు అని చెప్పేసి వారందరికి 54 మంది పిల్లలకి సార్ ఒక 16,000 వస్తున్నటువంటి ఆ యొక్క స్వెటర్స్ ని పంపించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కలుసుకున్నప్పుడు మరి సత్యసాయి 3వ వార్షికోత్సవాన్ని మనం నిర్వహించుకున్నాము. దాని తర్వాత వివిధ సేవా కార్యక్రమాలు మరి 18వ నాడు స్వామి యొక్క కొటేషన్స్ ఒకటి స్టిక్కర్స్ ని స్థానికంగా ఉన్నటువంటి ఆటోలకి అందించడం జరిగింది. అలాగే రాత్రి 11 గంటలకి వెళ్లి ఒక 10 మంది మన భక్తులు సేవల సభ్యులు వెళ్లి చలికి వీధిలో పడుకున్నటువంటి నారాయణకి బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే 19వ నాడు మహిళా దినోత్సవం సందర్భంగా 94 మంది చేసినటువంటి నారాయణకి చిత్తలు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 20వ తారీఖు బుధవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పచెప్పినటువంటి శిశువులకి నూతన డ్రెస్సుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 21 నాడు గురువారం వృద్ధాశ్రమంలో బ్లాంకెట్స్ కూరగాయలు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 22 శుక్రవారం నాడు ఆనందనీయంలోని పిల్లలకి పెన్నులు మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అలాగే దీనిని హైదరాబాద్ సాయంత్రమైనటువంటి యువజన విభాగం ఆధ్వర్యం సార్ ఒక 16,000 వస్తున్నటువంటి ఆ యొక్క స్వెటర్స్ ని పంపించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కలుసుకున్నప్పుడు మరి సత్యసాయి సేవా సమితి వారికి కూడా మేము ఏదైనా చేస్తామని చెప్పేసి వారు ఇక్కడ మన సత్యసాయి బాబా బర్త్డే సందర్భంగా 10,000 నేను ఇక్కడ ఇస్తాను మీరు కరెక్ట్ ఉపయోగించండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దయచేసి చెప్పలతో వారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన అన్నదాన కార్యక్రమాన్ని కూడా అంతకుముందే దాతగా ఉండాలి, 3,000 ఇచ్చారు అంతకుముందు, ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 10,000 అన్నదానం కూడా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మరి మన మధ్య ఉన్నటువంటి శ్రీ ముదిగట్టి నరసింహారెడ్డి గారు, వారు కూడా మన వార్షిక కోసం తెల్లారే వచ్చారు. వారి యొక్క అరుణుడు గారైనటువంటి శ్రీ పోలీస్ శ్రీ రాజేశ్వర రెడ్డి గారు మన ఆశ్రమబాద్ సమితి కన్వీనర్ గా ఉన్నారు. వారు సో వారు కూడా స్వామి కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా పాల్గొంటున్నటువంటి సందర్భంలో వాళ్ళ అత్తమామ గారిని ఇక్కడ మన అన్నదానికి పంపడం జరిగింది. వారు కార్యక్రమాన్ని చూసి ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి వద్ద ఆర్థికంగా సహకారం అందిస్తామని చెప్పేసి వారు అదే రోజు వచ్చిన సేమ్ డే రోజు నా తరఫున 50,000 రూపాయలు రాసుకోండి అని చెప్పేసి వారు కూడా మనకి అందడం జరిగింది. మరి ఆ ఇద్దరు పుణ్య దంపతుల జంటల పైన చేతుల మీదుగా మనము ఇప్పుడు అమృత కలశాలను పంపిణీ చేసుకున్నాము. అలాగే వారికి మెమెంటోతో ఇచ్చి సత్కారం చేసుకున్నాము. దయచేసి అమృత కలశాలు స్వీకరించేటువంటి వారు శ్రీ శంకరమ్మ గారు, అలాగే మంగళ గారు.
నేను అప్పని చదువుతున్నా. అబ్జెక్షన్ తీసుకుని ఉండే వీడియో కమ్ ఫోటో. గుండరాజు గారు, గుండరాజు గారు నిలబడండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతిలో జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు మరి స్వామివారి జయంతిని పురస్కరించుకొని పొద్దున నగర సంకీర్తన కార్యక్రమంతో మందిరంలో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. తర్వాత పతాకావిష్కరణ మరియు హారతితోటి మందిర కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు ఇక్కడ టవర్ సర్కిల్ ప్రాంతంలో అల్పాహార వితరణ నారాయణలకి మరియు ఇక్కడ కూడా ప్రజలందరికీ కూడాను భగవంతుని యొక్క ప్రసాదంగా అటుకులని అల్పాహారంగా ఇక్కడ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాబావారి జయంతిలో ఇంకా మధ్యాహ్నం కార్యక్రమాలలో భాగంగా మహానారాయణ సేవ కార్యక్రమం ఉంటుంది. అందరికీ కూడాను భోజన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బాబావారి జయంతిని పురస్కరిస్తూ దాదాపు 7 రోజులుగా సప్తాహ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు స్వామివారి జయంతితో ఈ యొక్క సప్తాహ వేడుకలు అనేటివి సాయంత్రం కార్యక్రమాలతోటి ముగియబడుతుంది. ఈ అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చి భగవంతుడు మమ్మల్ని సదా మాతోటంటూ మమ్మల్ని ప్రేరేపిస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు నడిపించుకున్నటువంటి సాయిబాబానికి సత్యసాయి సేవా సమితి జయితాల పక్షాన ఎప్పుడు కూడా మాతో పాటు ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా ఇలాగే